తీర్పు డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామని చెప్పి ఒకవైపు ప్రకటిస్తా ఉంటే హైదరాబాద్ చుట్టూ వారాంతాలు వచ్చిందంటే శని ఆదివారాలు వచ్చినాయంటే రేవు పార్టీలని రావుల పార్టీలని రాజులు యువరాజులంతా కూర్చొని విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు కొకాయిన్లు ఇతర డ్రగ్స్లు తీసుకుని వచ్చి విచ్చలవిడిగా భాగ్యనగరం లోపల డ్రగ్స్ దందా సరఫరా కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న రాత్రి కూడా హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్, బాగా ఫేమస్ అయినటువంటి ఫామ్ హౌస్, ఒక ప్రముఖ రాజకీయ నాయకుని కుటుంబానికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి రేవ్ పార్టీ జరుగుతుందని, దాని లోపల వీఐపీల పిల్లలున్నారని చెప్పి అనేక రకాలైనటువంటి వార్తల్ని ఉదయం నుంచి టీవీ ఛానళ్లలో చూస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఫామ్ హౌస్ ఓనర్ తోటి కుమ్ముక్కు కాకపోతే అయ్యా డీజీపీ జితేందర్ గారు 12 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫామ్ హౌస్ చుట్టూన్నటువంటి సీసీటీవీల ఫుటేజ్ రిలీజ్ చేయాలి. ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ పోలీసు వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఫామ్ హౌస్ లోపలున్న సీసీటీవీ ఫుటేజ్, ఫామ్ హౌస్ గేట్ చుట్టూన్నటువంటి సీసీటీవీల ఫుటేజ్ ని రిలీజ్ చేయమని చెప్పి నేను రాష్ట ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆ జన్వాడ ఫామ్ హౌస్ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటలేడని, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు రాజీ పడ్డారని, ఇట్లాంటి కొన్ని వార్తలు టీవీలలో పేపర్లలో మేము చూస్తా ఉన్నాం. మళ్ళా మేము పేరు తీసుకుంటే మాకు నోటీసులు ఇస్తాడేమో యువరాజు, అందుకని ఆ పార్టీ రాజుదా యువరాజుదా రేవు పార్టీయా రావుల పార్టీయా డ్రగ్స్ ఉన్నాయా ఫారిన్ లిక్కర్ ఉందా ఇంకేమన్నా ఉందా అనే విషయం ప్రజల ముందుకి నిష్పక్షపాతంగా బయటికి రావాలంటే నా ఫస్ట్ డిమాండ్ లాస్ట్ డిమాండ్ కూడా అదే రేవంత్ రెడ్డి గారు. అయ్యా వింటున్న ఎస్బీ మిత్రులారా, మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి, డీజీపీ జితేందర్ గారికి చెప్పండి, ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి సీసీటీవీల ఫుటేజ్ ని వెంటనే రిలీజ్ చేయాలి. 12 గంటలకే ప్రెస్ మీట్ పెట్టాలి డీజీపీ. లేట్ చేస్తే మళ్ళా ఎడిటింగ్ కార్యక్రమాలు మొదలైతాయి. అందుకని అర్ధరాత్రి దొరికినటువంటి దొంగలెవరు, డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరు, కొన్ని టీవీలలో వస్తున్నాయి ఒక ఆయనకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని, ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని, విదేశీ మాదక ద్రవ్యాలు ఉన్నాయని, ఇతర రకరకాలైనటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. అనుమానాలకి తావు లేకుండా మళ్లీ చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మీరు కేటీఆర్ గారు కొల్లుడు కాకపోతే జన్వాడ ఫామ్ హౌస్ లో రాత్రి ఏం జరిగిందో తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. కుల్లంకుల బయట పెట్టుండ్రి, సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టుండ్రి, అలా రఘునందనరావు ఉన్నాడా రేవంత్ రెడ్డి ఉన్నాడా ఇంకెవరన్నా ఉన్నారా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది కదా. అందుకని దయచేసి రాష్ట పోలీసు యంత్రాంగాన్ని, ముఖ్యంగా డీజీపీ గారిని, ఈ రాష్ట ముఖ్యమంత్రి గారిని చేసేటువంటి డిమాండ్, నిన్న రాత్రి రైడ్ జరిగినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూన్నటువంటి ప్రతి సీసీటీవీ ఫుటేజ్ ని కూడా వెంటనే 12 గంటలకే డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయాలి. ఆలస్యం చేస్తే డీజీపీ గారు మీరు అందులో ఉన్న కొంతమంది ముఖ్య నాయకుల పిల్లల్ని, నాయకులని బయటికి పంపించి తర్వాత కొంతమంది అమాయకులను అరెస్ట్ చేసినారని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే రాత్రి జరిగిన రేవు పార్టీ రావుల పార్టీ జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వివరాలన్నీ కూడా తెలంగాణ సమాజం ముందు ఉంచాలి. తెలంగాణని డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామని మైకుల ముందు చెప్పుడు కాదు రేవంత్ రెడ్డి గారు, దొరికిన దొంగలని 100కి 100% శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు.